రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న ఐన్యూస్ వారికి అభినందనలు తెలియజేస్తూ విద్య అనేది కూడు గుడ్డ ఇల్లు దీని తర్వాత ఒక ఆవశ్యకమైనటువంటి విషయం విద్య విద్య ద్వారా మనిషి ఒక నాగరికుడిగా తయారై సమాజాభివృద్ధిలో తాను తోడ్పడేటువంటి అవకాశం ఉంటుంది కామారెడ్డి పట్టణం ముఖ్యంగా విద్యకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ పట్టణానికి ఉంది అరవై ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి డిగ్రీ కళాశాల ఈ డిగ్రీ కళాశాల రైతుల యొక్క పంట నుంచి కొంత సెస్గా వసూలు చేసి రైతుల కష్టంతో డిగ్రీ కాలేజీకి రెండు వందల అరవై ఎకరాల స్థలాన్ని కొని డిగ్రీ కళాశాలను స్థాపించినటువంటి నేపథ్యంలో ఆ డిగ్రీ కళాశాల ప్రైవేట్ యాజమాన్యం నుంచి ప్రభుత్వ యాజమాన్యానికి రావడం కోసం ఒక అద్భుతమైన పోరాటం జరిగి ఆ పోరాటంలో ఒక విద్యార్థి అమరుడైనటువంటి అనేక పోలీస్ కాల్పుల ద్వారా అమరుడైనటువంటి చరిత్ర ఉంది అటువంటి డిగ్రీ కళాశాల ఆస్తులను కాపాడుకునే క్రమంలో కూడా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈ జిల్లాకు ఉంది ఈ క్రమంలోనే జిల్లాలో అక్షరాస్యత డెబ్బై ఒకటి శాతమే ఉంది కామారెడ్డి అక్షరాస్యత జిల్లాదైతే యాభై ఆరు ఉన్నది మరి ఈ అక్షరాస్యతను పెంచే క్రమంలో పదో తరగతికి అంటే ఒకటో తరగతిలో చేరినటువంటి వంద మంది విద్యార్థులు పదో తరగతి వచ్చే వరకు పదహారు మంది డ్రాప్ అవుట్ అయ్యేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి దీనికి ఆ ప్రజల యొక్క ఉపాధికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా లింక్ అయి ఉన్నాయి అదే సమయంలో ఇక్కడ ఉండేటువంటి పాఠశాలలు కళాశాలలు తర్వాత దానికి సంబంధించి ఇంకా ఉన్నతమైనటువంటి విద్యను పొందడానికి కావలసినటువంటి విద్యాలయాల ఏర్పాటు అనేది ప్రభుత్వ రంగంలో జరగాల్సిన అవసరం ఉంది మరి బాలికా విద్యకు మహిళలకు గురించి మనం బాగా చెప్తాం కానీ ఈ జిల్లాలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ రంగంలో జూనియర్ కళాశాల లేదు ప్రభుత్వ రంగంలో డిగ్రీ కళాశాల లేదు మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా అవి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాకుండా అసలు విద్యారంగంలో ముఖ్యంగా పాఠశాల విద్యలో హై స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఇవే కాకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రారంభించబడ్డాయి రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం ఐదు నుంచి పదో తరగతి వరకు లేదా ఇంటర్మీడియట్ వరకే చదువు చెప్తాయి కానీ ఐదో తరగతి కంటే ముందున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి ఒక సరైనటువంటి ప్రణాళిక ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయి తర్వాత ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైనప్పుడు ప్రాథమిక విద్య నిర్వీర్యమైనప్పుడు ఆ పునాది మీద హయ్యర్ ఎడ్యుకేషన్ను మనం నిర్మించలేము అదే సందర్భంలో ఉపాధ్యాయులకు సంబంధించి ఒక ఎనిమిదేళ్ల నుంచి ప్రమోషన్స్ లేవు ట్రాన్స్ఫర్స్ లేవు దీనివల్ల సబ్జెక్ట్ టీచర్స్ కొరత విపరీతంగా పెరిగి అసలు సరైనటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు నిజానికి ప్రభుత్వం ఒక యజమా యజమానిగా నా పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులను మేము నియమిస్తున్నాం అందరు ని నియమిస్తున్నాం పిల్లలంతా రండి అని ఒక పద్ధతిలో ఒక అట్రాక్టివ్గా తన పాఠశాలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకొని ఈరోజు మొత్తంగా ప్రైవేట్ రంగానికి విద్యను అప్పచిప్పుకే ఒక కుట్రలో భాగంగా ఉంది మరి దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలోనే కామారెడ్డిలో ఈ కొత్త ఎడ్యుకేషన్ హబ్ కానివ్వండి కొత్త విద్యా సంస్థలు కానీ ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుతూ నాకు అవకాశం కల్పించిన ఐన్యూస్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్